యాక్షన్. అందంగా ఉండకపోతే తారాలోకంలో అవకాశాలు రావు. అందుకే అందాన్ని పెంచుకోవడానికి, అందంగా మారడానికి చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం కోసం ఎందరో అందాల భామలు సజ్జలు వెంటపడ్డారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది హీరోయిన్స్ తమను అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో సర్జరీలు చేయించుకున్నారు. మరి అలా అందం కోసం ఆసుపత్రి మెట్లు ఎక్కిన వారిని ఒక లుక్ వేద్దాం రండి. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని మాయ చేసిన సమంత తన ముక్కుకు చిన్నపాటి సర్జరీ చేయించుకుంది ఈ భామ. ఈ తేడా మీరు ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో చూడవచ్చు. సంచలన దర్శకుడు తేజ లక్ష్మీ కళ్యాణ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం టాలీవుడ్ లీడింగ్ యాక్ట్రెస్ లలో ఒకరైన కాజల్ ముఖంలో చిన్న చిన్న సర్జరీలు చేయించుకుని సౌత్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎఫ్ఐలతో సంచలనాలు సృష్టించింది నయనతార. సింబు, ప్రభుదేవ, విఘ్నేష్ ఇలా పెద్ద లిస్టే ఉంది. అయితే ఈ భామ బరువు తగ్గే క్రమంలో ఒంటికి సంబంధించి కొన్ని మార్పులు చేయించుకుంది. పూరి జగన్నాథ్, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అసీనా పై పెదవిని కాస్త సర్చ్ చేసుకుంది. లోకనాయకుడి వారసురాలుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తన ముక్కు పై పెదవిని సర్చ్ చేసుకుని మరీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. అలనాటి తార రాధ, కుమార్తె కృతిక తొలి సినిమా జోష్ లో యాక్టివ్ గా కనిపించకపోవడంతో ముక్కుకి చిన్నపాటి సర్జరీ చేయించుకుంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలనాటి అందాల తార శ్రీదేవి సైతం సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టే క్రమంలో ముక్కుకి చిన్నపాటి సర్జరీ చేయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.